నమస్తే కోసుకుమరి. ఏదో నాగన్న సర్వే అంట, ఏదో నాగన్న అంటే ఎవరైనా అంటే తెలంగాణకు సంబంధించినటువంటి సెఫాలజిస్టు. ఈయన చేసినటువంటి సర్వే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద. ఈయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఇప్పుడు 103 స్థానాలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వైసీపీకి వచ్చేస్తాయి, కూటమికి 39 స్థానాలు వస్తాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. దీంట్లో 33 స్థానాలు టఫ్ అవుతుంది, వీటిల్లో మళ్ళీ 20 స్థానాల వరకు కూడా వైసీపీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక 125 నుంచి 130 వరకు వైసీపీ, సరే ఈ 13 దీంట్లో కలిస్తే మొత్తం మీద ఒక 50 నుంచి 60 సీట్ల వరకు కూటమి గెలుచుకునే అవకాశం లేనటువంటి విధంగా మరి నాగన్న సర్వే అనేది ఒకటి చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు ఎవరి నాగన్న అనేటువంటి విధంగా చూస్తే ఇలా తెలంగాణలో ఈయన అంటే ఇవ్వటం డీటెయిల్స్ అయితే మాత్రం ఒక రేంజ్ ఇవ్వడం, అంటే ఏ సామాజిక వర్గం ఎవరితో ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు, ఎంతమంది ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఈ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, కులాలు మతాలు అన్ని వైజ్లుగా, అంటే ఏజ్ల వైజ్గా అన్ని రకాలుగా, మళ్ళీ స్టూడెంట్స్ వైజ్గా, నిరుద్యోగులు లేక ఉద్యోగుల వైజ్గా, ప్రతి దాన్ని పర్సంటేజ్తో సహా క్లియర్గా ఇస్తాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇది కంప్యూటర్ వర్క్ అని క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ఎందుకు అంటున్నామంటే ఈయన ఇచ్చినటువంటి సర్వే ఎప్పుడూ కూడా నిజమైనటువంటి పరిస్థితులు లేవు. ఇంతకుముందు ఇచ్చారు, పోయినసారి ఎందుకు 4 నెలల క్రితం తెలంగాణకు సంబంధించి ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడనంటే తెలంగాణకు సంబంధించి 61 నుంచి 68 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్ విజయం అని చెప్పాడు. మామూలుగా ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్కి సంబంధించి 36 నుంచి 40 వరకు వస్తాయని చెప్పాడు. కానీ అక్కడ ఏమైంది, అటు ఇటు అయింది, ఇటు అటు అయింది, మరి ఇక్కడ కూడా పరిస్థితి అదేనా అనేటువంటి విధంగా ఈ నాగన్న సర్వేకి సంబంధించి కొంతమంది కావాలని దీన్ని పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీళ్ళ క్యాపబిలిటీ ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పకుండానే నాగన్న సర్వే అనేటువంటి పేరుతో దీన్ని బాగా పబ్లిష్ చేసేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళకి ఏంటో ఆ లాభం తెలియదు మరి.